చిన్నసినిమాలు బతకాలన్నదే తమ ధ్యేయమని ఫిల్మ్ ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ అన్నారు. చిన్నసినిమాలు బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుందని తెలిపారు. నిఖిల్ లాంటి హీరోస్ కే థియేటర్స్ దొరకని పరిస్థితులు ఉన్నాయంటే ఇండస్ట్రీలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చున్నారు. సినిమా బాగుంటే ప్రేక్షకులే అద్భుత విజయం అందిస్తారంటున్న ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ తో మా ప్రతినిధి ఉమా ఫేస్ టు ఫేస్. ఈరోజు మనతో పాటు ఉన్నారు సి కళ్యాణ్ గారు. సో ఎలక్షన్స్ ముందే ఉన్నాయి మన 13th. అసలు దానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎట్లా ఉంది సార్? వాళ్ళ ప్యానెల్లో ఎలాంటివి చేస్తున్నారు అనేది అడుగుదాం. హాయ్ సార్. నమస్తే అమ్మా. నమస్తే సార్. చెప్పండి, అసలు ఇప్పుడు 13th ఎలక్షన్స్ ఉన్నాయి, సో చిన్న సినిమాలు మీరు ఫస్ట్ నుంచి చెప్తున్నారు, మేము కూడా అదే అడుగుతున్నాము. చిన్న సినిమాలు అనేవి రావాలి, అందరు బాగుండాలి అని చెప్పి అంటున్నారు, బట్ బయట మాత్రం రియాలిటీలో తీసుకుంటే చిన్న సినిమాలు వస్తున్నాయా? అంటే మీరు లాస్ట్ ఇయర్లో రిలీజ్ అయిన చిన్న సినిమా నిర్మాతలందరిని అడగండమ్మా, కళ్యాణ్ అనే ఆయన పెద్ద సినిమాలకి పోయి వాటి గురించి మాట్లాడాడా, లేకపోతే చిన్న సినిమాలకి సపోర్టింగ్గా మాట్లాడాడా, సపోర్టింగ్గా వర్క్ చేశాడా, లేకపోతే సపోర్టింగ్గా సహాయం చేశాడా అనేది. నేను చిన్న నిర్మాతనే, నేను చిన్నవాడిగానే వచ్చాను, నేను చిన్న సినిమా బతకాలనేదే నా కోరిక. చిన్న సినిమా బతికితే సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది. డెఫినెట్గా ఐ విల్ సపోర్ట్ ఓన్లీ స్మాల్ ఫిల్మ్. కానీ ఇక్కడ చిన్న నిర్మాత లేడు, చిన్న బడ్జెట్ నిర్మాత తప్పితే నిర్మాత నిర్మాతే. దిల్ రాజు నిర్మాతే, నేను నిర్మాతనే. ఆర్కా మీడియా బాహుబలి సినిమా తీసిన శోభు గారు నిర్మాతే, సి కళ్యాణ్ నిర్మాతే. నాకంటే నిన్నగాక మొన్న 5 రోజులు ఆడి ఉండొచ్చు ఒక సినిమా. ఆ సినిమా నిర్మాత ఏ ఆయనకి ఈయనకి వ్యాపారంలో తేడాలు వేరు, సక్సెస్లో తేడాలు వేరు. నిర్మాత అనే పదం 3 అక్షరాలు మాత్రం ఆయనకి ఈక్వల్లే, ఈయనకి ఈక్వల్లే. మా మేము కోరతుండేది అదే, దట్ ఈస్ ద రైట్. సో మనం రీసెంట్గా కూడా చూసుకుంటే చిన్న నిర్మాతలకి థియేటర్స్ అనేవి ఎక్కువగా దొరకట్లేదు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. పెద్ద సినిమాలకి అయితే ఇస్తున్నారు, లేదు వాళ్ళకి ఇష్టం లేని సినిమా కనుక రాకపోతే థియేటర్స్ని కూడా రానియట్లేదనే ఒకటి రీసెంట్గా కూడా వచ్చింది, నిఖిల్ గారు కూడా మాట్లాడడం జరిగింది. దాని గురించి మీరేం చెప్తారు? నిఖిల్ గారికి జరిగిన అన్యాయం మీరు చూసే ఉంటారు. అంటే ఒక హీరోగా రేంజ్గా నిలబడిన ఆయన కూడా నిజంగా అలాంటి ఇబ్బంది పడటం, ఆ రోజు నిజంగా చాలా బాధపడ్డాం. బట్ ఓన్లీ వన్ థింగ్, ఇది ఈ మోనోపోలీ ఎక్కువ రోజులు ఉండదు. కాకపోతే ఏంటంటే ట్రెండ్ మారుతూ ఉంది. చిన్న సినిమాలు రోజుకి మా చిన్నవాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే, ఈ వారం 2 సినిమాలు రిలీజ్ చేద్దాం అని చేయరు, ఒక రోజు గ్యాప్ దొరకంగానే 10 సినిమాలు అనౌన్స్ చేసేస్తారు. ఆ 10 సినిమాల్లో థియేటర్లు దొరక 4 సినిమాలు వెళ్ళటం లేదు. మా వాళ్ళు ఒక సిస్టమ్ నేర్చుకోవాలి, ఓకే ఈ వారం ఈ 3 సినిమాలు వెళ్దాం, ఈ వారం వాళ్ళు ఏంటంటే పెద్ద సినిమా ఉంటే థియేటర్లు ఇవ్వటం లేదు, ఇవ్వరు. ఇప్పుడు అంటే సినిమా అమ్మాయిది, అది జనాల్లోకి వెళ్తేనే. పేపర్ యాడ్లు వేసినంత మాత్రం లేదు. ఒక చిన్న సినిమా బాగుంటే మౌత్ టాక్తో ఎంత పెద్ద సినిమానైనా దెబ్బ కొట్టేయగలదు. డెఫినెట్గా దాన్ని ఆ బతికేదానికి దారి ఇవ్వాలి. మా పోరాటమే అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. సో దీంట్లో ఇప్పుడు చాలామంది చిన్న బడ్జెట్ టెక్నీషియన్సే కానీ, చాలామందికి ఇంతకుముందు కూడా ఫ్లాట్స్ కానీ ఇంకొకటి ఇస్తామని చెప్పేసి చెప్పారు. సో ప్రజెంట్ ఈ ఎలక్షన్స్కి ముందు మేము పర్టికులర్గా ఈ వర్క్స్ చేస్తాము అంటే ఏ వర్క్ చెప్తారు? నేను ఒక్కటే, చిన్న సినిమాలు బతకాలి, సినిమా ఇండస్ట్రీ బాగుండాలి, అంతే తప్పితే ఇళ్ళు ఇచ్చేస్తాం లేకపోతే అవి ఇచ్చేస్తాం అవన్నీ మాటలు. ఇప్పుడు నేను మేము ప్రొడ్యూసర్స్గా మూవీ టవర్స్ అని చేసాం, అదేమి ఏ గవర్నమెంట్ దగ్గర నుంచి మేము భూములకు తీసుకోలేదు, బెనిఫిట్స్ తీసుకోలేదు. నేను ప్రొడ్యూసర్లందరూ కలిపి ఒక దగ్గర ఉండాలని చెప్పి మూవీ టవర్స్ అనే ఐడియా నాకు పుట్టింది, నేను చేశా. దాంట్లో 320 మంది ప్రొడ్యూసర్లకి బెనిఫిట్ చేశాం. డెఫినెట్గా ఏంటంటే ఇలాంటివి ఆలోచిస్తాం, మనందరం సహకరించుకొని చేయాలి. తప్పితే నిర్మాత అనేవాడు పోయి ప్రభుత్వం దగ్గర నాకు ఇల్లు పెట్టు లేకపోతే నాకు రేషన్ ఇవ్వు అని అడగటం కాదు. దాన్ని మనం డెవలప్ చేయొచ్చు, మన సినిమాల మీద మనం రెవెన్యూ వచ్చే విధంగా డెవలప్ చేయొచ్చు. అది చేసి మన నిర్మాతలకి, డిస్ట్రిబ్యూటర్లకి, ఎగ్జిబ్యూటర్లకి, దెబ్బతిన్న వాళ్ళకి మినిమం వాళ్ళకి ఆశ వాళ్ళ కోరికలన్నీ తీర్చలేము. వాళ్ళ సర్వైవల్ అయ్యేదానికి ఒకరోజు అతను ఈ ఇండస్ట్రీలో 1 పార్ట్ అయ్యాడు కాబట్టి అతనికి సేవ చేసేదానికే నా ప్రధాన ధ్యేయం. ఐ విల్ డూ మై బెస్ట్. సార్ ఎన్ని ఓట్లు పోలవుతాయి అనుకున్నారు అంటే 1600 మంది ఉన్నారు అంటున్నారు, సో మీ లెక్క ప్రకారం ఎంతమంది ఓటింగ్కి వస్తారు అనుకుంటారు? లాస్ట్ ఇయర్ కూడా నియర్లీ 1400 ఉన్నాయమ్మ, 650 ఓట్లు పోలైనవి. నేను ఈ తప్ప 800 గ్యారంటీగా పోలవుతాయని చెప్పి నమ్మకం ఉంది. థ్యాంక్ యూ.